హలో ఎవ్రీవన్ సంక్రాంతి పండగ వచ్చేసింది ఈ పండగకి చాలా సరదాలు వేడుకలు ఉంటాయి అందులో గాలిపటాలు ఎగరేయటం కూడా ఒక సరదా దీనికి రిలేటెడ్ వీడియోనే ఇది ఈ వీడియోలో కైట్స్కి దారం ఎలా కట్టాలో చూపిస్తాను మనకి బయట షాప్ నుంచి తెచ్చుకున్న కైట్స్కి దారం కట్టి ఉండదు విడిగా దారం కైటు అమ్ముతున్నారు వాటిని ఎలా అటాచ్ చేసుకోవాలి దానికి ఎలా మెజర్మెంట్స్ చూసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎంత దారం కావాలి అంటే మధ్యలో ఉన్న స్టిక్ అంటే టాప్ నుంచి ఎండ్ వరకు ఉన్న లెంగ్త్కి త్రీ టైమ్స్ లెంగ్త్ దారం తీసుకోవాలి అంటే ఈ స్టిక్ పొడుక్కి మూడు రెట్లు అనమాట ఇప్పుడు మనం తీసుకున్న దారం అంతా టూ ఫోల్డ్ చేసుకోవాలి రెండు వరుసలు వచ్చేట్టు తీసుకుని ముడి అంటే చిన్న నాట్ వేసుకోవాలి నెక్స్ట్ దారం టై చేయడానికి హోల్స్ ఎక్కడ పెట్టుకోవాలో చూద్దాం పైన రెండు స్టిక్స్ కలిసే చోట సెంటర్లో మధ్యలో క్రాస్గా అంటే వీడియోలో చూపించినట్టు రెండు హోల్స్ చేసుకోవాలి ఆ పాయింట్ నుంచి ఇలా మన చెయ్యి పొడుగు పెట్టుకుని అంటే మన అరచేయి పొడుగు పెట్టుకుని ప్లస్ ఇంకొక టూ ఫింగర్స్ ఇది చిన్నపిల్లలు చేయి పెట్టకూడదండి పెద్దవాళ్ళ చేయితోనే మెషర్ చేసుకోవాలి ఎవరు చేయైనా పర్వాలేదు ఇలా మన చెయ్యి ప్లస్ టూ ఫింగర్స్ విడ్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ స్టిక్కి రెండు వైపులా చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కైట్ రెండో వైపు అంటే స్టిక్స్ లేకుండా ఉన్న సైడ్ తిప్పుకుని ఆ వైపు దారంటై చేయాలి ఫస్ట్ దారం ఒక ఎండ్ని పైన చేసిన హోల్స్లో పెట్టి క్రాస్గా వేసుకోవాలి అంటే రెండు స్టిక్స్ కూడా జాయింట్ చేస్తూ ముడి వేసుకోవాలి అలాగే దారం రెండో ఎండ్ని కింద వైపు చేసిన హోల్స్ దగ్గర టై చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ కైట్ ఎగరేయడానికి వాడే దారం టై చేసుకోవడానికి సెంటర్ పాయింట్ దగ్గర ఒక ముడి వేయాలి అది ఎలా మెజర్ చేసుకోవాలంటే ఫస్ట్ నాట్ వేసిన పాయింట్ నుంచి మన దారాన్ని స్ట్రైట్గా సెకండ్ నాట్ వరకు మెజర్ చేసి ఆ పాయింట్ని చేతిలో హోల్డ్ చేసి ఉంచుకోవాలి వదిలేయకూడదు మళ్ళీ సెకండ్ నాట్ వేసిన పాయింట్ నుంచి ఫస్ట్ నాట్ వరకు మెజర్ చేసి ఆ పాయింట్ని కూడా పట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని కలుపుతూ ఒక ముడి వేసుకోవాలి అంతే ఈ ముడి దగ్గరికి మనం ఎగరేసేటప్పుడు దారం కట్టుకోవడమే ఇది పాయింట్ అనమాట ఇది దారం అటాచ్ చేసుకునే పాయింట్ అనమాట ఇప్పుడు కైట్కి హోల్స్ చేసి నాట్స్ వేసాం కదా ఆ ప్లేసెస్లో టేప్ వేసుకుంటే ఎగిరేటప్పుడు చిరిగిపోకుండా ఉంటుంది ఇలా పైన వైపు సైడ్ కూడా స్టిక్ పేపరు రెండు కలిపి టేప్ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది ఎగిరేటప్పుడు చిరిగిపోకుండా ఉంటుంది అంతే మన కైట్ ఎగరేటానికి రెడీ